ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతోంది అంటే సినిమా ఎలా ఉండబోతోంది, ఆ సినిమాలో హీరో ఎలా కనిపించబోతున్నాడు అనే విషయాలు పట్టించుకోవడం మానేసి ఆ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేస్తుంది, మొదటి వారం ఎంత వసూలు చేస్తుంది, నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేయగలుగుతుందా లేదా అనేవి మాత్రమే పట్టించుకుంటున్నారు అభిమానులు. అందుకే హీరోలు దర్శక నిర్మాతలు తమ సినిమాలు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్క్రీన్స్లో విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుని మొదటి వారంలోనే వీలైనంత వసూలు చేయాలి అని చూస్తున్నారు. అందుకు మహేష్ బాబు కూడా మినహాయింపు కాదు. అందుకే భరత్ అనే నేను చిత్రాన్ని ఓవర్సీస్లో ఏకంగా 2000 షోలు వేయిస్తున్నాడు. అలాగే ప్యారిస్లో మొదటి షో చూసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇండియాలోనూ నాన్ బాహుబలి రికార్డ్స్ను సాధించడం కోసం ముఖ్యంగా రామ్ చరణ్ తన ముందుంచిన రంగస్థలం రికార్డ్ని బ్రేక్ చేయడం కోసం మహేష్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. మహేష్ సినిమా కాబట్టి మల్టీప్లెక్స్ ఆడియన్స్లో ఎలాంటి ఢోకా లేదు. ఇకపోతే మాస్ ఆడియన్స్ని థియేటర్లకు రప్పించడమే పెద్ద సమస్య. పొలిటికల్ డ్రామా కావడంతో మాస్ ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు అనేది చూడాలి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా బాగుంది అనే టాక్ వస్తే సరిపోదు, బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాల్సిందే. అప్పుడు కానీ సినిమా హిట్ అని నమ్మటం లేదు జనాలు. మరి మహేష్ బాబు భరత్ రూపంలో రికార్డులు భరతం పడతాడో లేదో ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఇట్స్ మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్.